విశాఖ జిల్లా నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజాలో కారును ఆపి టోల్ ప్లాజా ఫీజు అడిగిన సిబ్బందిపై వైఎస్ఆర్ పార్టీ నాయకులు దాడి చేశారు. వేంపాడు టోల్ ప్లాజాలో కారును ఆపి టోల్ ప్లాజా ఫీజు చెల్లించారని సిబ్బంది ప్రసాదులు సత్యనారాయణ అడిగారు. దానికి ఆ కారులో ఉన్న లంకా సూరిబాబు, జగత శ్రీనివాసరావు, డొక్కుమల నానాజీ కారులో నుండి దిగి సత్యనారాయణతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణలో సత్యనారాయణ కు తీవ్ర గాయాలయ్యాయి. సత్యనారాయణ కు నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి తరువాత వైజాగ్ కేజీహెచ్ కి తరలించారని ఎస్ఐ వెంకన్న తెలిపారు. దాడికి దిగిన ముగ్గురిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వచ్చాడన్నా? గొడ్డుగోడ కూడా బెడ తరుపునారా? గొడ్డుగోడ కూడా బెడ బయట తరుపునారా? అక్కడ కుట్టడు మధ్యలో నువ్వు లెక్క తీసేస్తే అవును కూడా ఎక్కడ కూడా తీసేస్తే అవును కూడా టోల్గేట్ పాస్ తీసుకోవాలి. పుల్లి తాగాడు, ఆ పాత్ర పొరుగు తీసాడు, మన జగన్ పొరుగు తీసాడు, పొరుగు తీసి పుల్లు తాగేసి పొరుగు తీసాం అన్న మంచి అన్న పొరుగు తీస్తాడు. నిన్న 8 గంటల అప్పుడు సీతంపాలెం గ్రామానికి చెందిన ప్రసాదులు వెంకటలక్ష్మి అనే ఆవిడని మా స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారండి. తన భర్త అయినటువంటి ప్రసాద సత్యనారాయణ అనే అతను వేంపేట్ టోల్గేట్ వద్ద టోల్ ఫీ కలెక్టర్గా పనిచేస్తున్నారంట. అదే సమయంలో 4 గంటలప్పుడు ఆయన అక్కడ డ్యూటీస్ చేస్తుండగా టోల్గేట్ దగ్గరికి ఒక కార్, తెల్లని కారులో ఒక 3 వ్యక్తులు వచ్చేసి
అక్కడ టోల్ గేట్ ముందు వస్తే ఈయన టోల్ ఫీ కట్టని అని అడిగితే మేము లోకల్స్ మీద అన్నారంట. దానిపై ఇరు వర్గాలకి కొద్దిగా ఆర్గ్యుమెంట్స్ అయ్యి వాదాపోదలు జరిగాయి. దాని మీద ప్రసాదుల సత్యనారాయణ అనే అతన్ని ఆ ముగ్గురు వ్యక్తులు కొట్టారనేసి తన భార్య ప్రసాదుల వెంకటలక్ష్మి మాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేయగానే దాని మీద కేసు రిజిస్టర్ చేశామండి. తర్వాత ఆయన్ని హాస్పిటల్లో చూపించాం. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం పంపించారు. ఒకరేమో లంకా సూర్యబాబు, ఇంకొకరేమో జగత శ్రీనివాసరావు, ఇంకొకరేమో డొక్కుమల్ల నానాజీ గారు అండి. ముగ్గురు కూడా పాయకరపేట చెందిన వాళ్ళే. రాజరాజపేటలో తీసుకొని 41A నోటీస్ ఇచ్చి పంపించాము.